వ్యామి దేవుని స్వరము వందనంలో ప్రార్థన చేసుకుందాం మహాఘణత వహించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల బంధనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చే తండ్రి నాయన ఎంతమంది ఈరోజు ప్రార్థన టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది శ్రోతలు నీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వింటున్నారో ప్రతి ఒక్కరిని శ్రద్ధగా మీ అందు భయభక్తులు నిలిపినట్లుగా సహాయం చేసి పరిశుద్ధాత్మ లేని వారిని పరిశుద్ధాత్మతో కుమరించి స్వస్థతగా నైనా అస్వస్థగా ఉన్నవారిని నీవే ముట్టి స్వస్థపరిచి సమస్యలు గృహ సమస్యలు నిరుద్యోగ సమస్యలు అలాగే కోర్టు సమస్యలు వివాహ సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా మీరే సహాయం చేసి ప్రతి వారిని ఆదరించి లేవనెత్తమని ఈ మానవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు అతి శ్రేష్టమైన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుక గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి ప్రజిత్ వీరు గవర్నర్ పేటలోని దేవుని సంఘ సభ్యులు వీరు కీర్తిశ్రేష్ఠులు శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారి యొక్క మూడో కుమార్తె ఉన్నారు కీర్తిశేషులు అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంగం నందు పరిచారకులుగా రాలి కావండి ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభు నందు నిద్రించారు కాబట్టి శ్రీమతి మిరియాల రేణుక గారు వారి కుటుంబం కొరకు వారి కుమారులు కుమార్తెలు కోడన్లు మనవాళ్ళు మనవరాళ్ళ కొరకు వారి క్షేమాభివృద్ధి కొరకు ప్రేక్షకులు ప్రార్థించాలని ప్రభు పేరట మన చేస్తున్నాం దేవుడు మీ ములి మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించి వర్ధుల చేయునుగాక ఆమె ఇది మనం మన అంశము పరిశుద్ధాత్మ కార్యములో నాలుగవ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం క్రాక్స్ అనే మాట అపస్తుల కార్యములు అనే గ్రంథానికి గ్రీకులో క్రాక్స్ అని వాడబడింది క్రాక్స్ అనే గ్రీకు మాటకు ఉన్నటువంటి అర్థం ఏమిటంటే పరిశుద్ధాత్మని కార్యములు మనము గత వారము అపోస్తుల కార్యం మూడో అధ్యాయంలో కుంటి వారిని అనగా శృంగారపు దేవాలయం వద్ద కూర్చున్నటువంటి కుంటి భిక్షగాడిని పేతురు వ్యవహాన్లు ఏ విధముగా వాళ్ళని చూసి ఆ భిక్షగాడు భిక్షమడిగినప్పుడు వెండి బంగారములు మా లేవు కానీ నాకు కలిగినదే ఇచ్చుచున్నాను నీవు లేచి నజరేడైన నామున నడుమని వానికి ఆజ్ఞాపించినప్పుడు వాడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచు దేవుని మహిమ పరిచాడు ఇప్పుడు మనము ఈ నాలుగవ అధ్యాయంలోనికి వచ్చాము ఈ నాలుగవ అధ్యాయంలో కూడా ఆ కుంటి భిక్షగాడు మనకు మరొకసారి కనబడతాడు అతను గుర్చిన ప్రస్తావన ఇందులో కూడా వ్రాయబడింది అయితే ఈ నాలుగవ అధ్యాయాన్ని మూడు భాగములుగా మనం విభజించవచ్చు మొదటి భాగము సువార్తకు ఆటంకములు కలిగినప్పటికీ మనము వాటికి ఏమాత్రము బెదరక లొంగక మనము ధైర్యముగా ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాము అనేది నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఏడు వచనాలు సూచిస్తున్నాయి అలాగే ఎనిమిదో వచనం నుండి పద్నాలుగో వచ్చిన వరకు రెండవసారి పేతురు చేసిన ప్రసంగాన్ని గురించి మనం చూస్తున్నాం అలాగే పదిహేనవ వచనము నుండి ముప్పై ఒకటో వచ్చినము ముప్పై ఏడో వచనం వరకు మరి పేతురు వ్యవహానులు అధికారులు వారిని మందలించినప్పుడు మరి అధికారులకు వాళ్ళు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చారో ఏ విధముగా వారు విడుదలయ్యారో ఆ విషయాలను సంఘము వారికి తెలియజేసినప్పుడు వారందరూ ఏకముగా కూడి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం సంభవించింది అనే విషయాలు ఈ పదిహేనో వచనం నుండి ముప్పై ఏడో వచనం వరకు ఉన్నాయి కనుక ఈ నాలుగవ అధ్యాయాన్ని మనము మూడు భాగములుగా విభజిస్తున్నాం ఇప్పుడు మనము మొదటి భాగాన్ని అనగా సువార్తకు ఆటంకములు ఏర్పడినప్పుడు మనము ఎదురు తిరిగి ముందుకు సాగవలసినటువంటి అవసరాన్ని గురించి మనము ధ్యానిద్దాం ఒకటి నుండి ఏడు వచనాలు చదువుకుందాం వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సదుకైలను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరు పునరుత్నం గురించి ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలాయను మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుసలేములో కూడుకొనిరి ప్రధాన యాజకుడైన అన్నాయు కైపాయు యోహానును అలెక్సంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి వారు పేతురు యోహానును మధ్యలో నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తినడుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల నేను కనుక ఈ నాలుగవ అధ్యాయంలోనికి మనము వచ్చినప్పుడు మరి వారు ఆ కుంటివాడిని ఏ విధముగా స్వస్థపరిచారో మరి ఆ కుంటివాడు స్వస్థపరచబడ్డానికి వారికి ఎవరు అధికారం ఇచ్చారో ఏ నామమును బట్టి వారు ఈ కార్యము చేశారు అనే విషయంలో మరి ఇక్కడ వారికి ఆటంకం ఏర్పడింది వారు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యాజకులను దేవాలయ అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చి ఈ అపోస్తులు మరి అపోస్తుడైన పేతురు యోహానులు మరి పునరుత్నాన్ని గురించి ప్రకటిస్తున్నారు కనుక మరి పునరుత్నము అనేది సువార్తకు లేక క్రైస్తవ్యానికి చాలా ప్రాముఖ్యమైన అంశముగా ఉంది పునరుత్నము అనే అంశము లేని ఎడల ఒకటి నిరీక్షణ లేదు రెండవది క్రైస్తవ్యమే లేదు కనుక ఈ పునరుత్నము అనే అంశము అపోస్తులకు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది అనే విషయంలో ఏమాత్రము సందేహం లేదు వారు ఎప్పుడైతే ప్రజలతో ఈ పునరుత్నాన్ని గూర్చి అంటే యేసు క్రీస్తు యొక్క పునరుత్నాన్ని గూర్చి వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఏం చేశారు వీరిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారు అంటే వీళ్ళని మరి అదుపులోకి తీసుకొని చెరసాల్లో పెట్టారని మనము చూస్తున్నాం వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలైంది పెంతెస్తే పండుగ దినమున పేతురు ఆ పదనకొండగురితో కూడా లేచి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని అడిగినప్పుడు వారు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును ఏసు క్రీస్తున్నామున బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ దాసులకును దాసురాండకును దూరదేశస్తులందరికీ చెందునని వారితో చెప్పినప్పుడు వారు ఆ దినమున మూడు వేల మంది రక్షణ పొంది బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డారని మనం చూస్తున్నాం చేర్చబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు వారు అపోస్తుల బోధ ఎందునో సంఘ సహవాసం ఎందున ప్రార్థన చేయటెందునో రొట్టె విరుచుటి ఎందున ఎడతేక ఉంటున్నారు ఎడతీక ఉంటున్నారు అనే మాట గ్రీకులో ప్రపోల్లోనియో అని వ్రాయబడింది అంటే ఎడతేక వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు రెండవది వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు పరిగెత్తుతూ ఉన్నారు అనేది ప్రమోలోన్ అని వ్రాయబడింది కనుక ఈ మాటలు గ్రీకులో ఎక్కువగా మనకు కనబడుతున్నాయి మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుసలేములో కూడుకొని ఇక వాళ్ళు ఎరుసలేములో మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రధాన యాజకుడైన కైపాయు యోహానును అలెక్స్చంద్రును ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండేది పెంతికస్తనే పండుగ దినమున మూడు వేల మంది ఏ విధముగా రక్షణ పొంది మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఏ బాప్తీసం పొంది సంఘములో చేర్చబడి సంఘ మరి పరిచర్యలో సహవాసంలో వారు కంటిన్యూగా ఎలా కొనసాగుతూ ఉన్నారో మరి ఇక్కడ ఇంకొక అద్భుతం జరిగింది ఇక్కడ మరి రెండవసారి ఇంచుమించు ఐదు వేలు మంది పురుషులు యేసు క్రీస్తును విశ్వసించినట్లుగా మనకు తెలియబడుతుంది కనుక నేటి దినాల్లో సంఘాల్లో ఎక్కడ చూసినా స్త్రీలే అధికంగా మనకి కనబడతారు మూడు వంతులు స్త్రీలుంటే ఒక వంతు పురుషులు ఉంటారు కానీ అపోస్తుల కాలంలో మొట్టమొదటిగా రక్షించబడిన వారి సంఖ్యలో ఎవరు రక్షణ పొందారు అంటే పురుషులే ఎక్కువ మంది మొట్టమొదటిగా యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు అని మనము చూస్తున్నాము మరి పౌలు కాలంలో పౌలుతో మరి పౌలు రక్షణ పొందిన తర్వాత ఎక్కువ మంది స్త్రీలు ఆయనతో మా పరిచర్యలో సువార్త పరిచర్యలో మరి సువార్త మరి అలాగే సువార్త విషయంలో ఆయనతో ఎక్కువగా సహకరించినట్లుగా మనం చూస్తున్నాం పేతురు వ్యవహారుల సమయంలో మరి కాలంలో పురుషులే ఎక్కువ మంది అంగీకరించినట్లుగా రక్షకునిగా అంగీకరించి మరి ముందుకు సాగినట్లుగా మనకు కనబడుతుంది కనుక నేడు తారుమారైంది ఆ విషయము ఎవరైనా ప్రార్థన చేయాలి అంటే ఆ ఇంట్లో స్త్రీలే ప్రార్థన చేస్తున్నారు వాక్యము చదవాలి అంటే ఆ ఇంట్లో స్త్రీలే వాక్యం చదువుతున్నారు ఆదివారము మిగతా రోజుల్లో మందిరానికి వెళ్ళాలి అంటే స్త్రీలే బైబుల్ తీసుకొని ఎక్కువ మంది వెళ్ళడం మనం చూస్తున్నాం కానీ ఆది సంఘములో స్త్రీలు ఎక్కువగా కనపడలే ప్రారంభ పరిచయలు పురుషులే అధికంగా మనకు కనబడ్డారు ఆ తర్వాత పౌలు సేవ ప్రారంభించినప్పుడు స్త్రీలు మనకు ఎక్కువగా కనబడతారు కనుక ఇక్కడ మనం చూసినప్పుడు మనము వాక్యంలోనికి వస్తాము వారు పేతురును వ్యవహారను మధ్యన నిలువ మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తిరగని అడువుగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్ల నేను ప్రజలారా అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించున్నారు కనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు శిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు ఇట్లు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వల్లనూ రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలను కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము కనుక పేతురు రెండవసారి నోరు తెరిచాడు పరిశుద్ధాత్మ చేత పేతురు నింపబడ్డాడు పెద్ద కోసు వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యమును చెప్పినప్పుడు మూడు వేల మంది హృదయములు గుచ్చుకొనబడి రక్షణ పొంది మనసు పొంది బాప్తీసం పొంది సంఘ సహవాసంలో కొనసాగుతున్నట్లుగా మనం చూసాం మూడవ అధ్యాయములు వెండి బంగారములు మా యొద్ధ లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నీవు లేచి నజరేడైనా ఏస్తున్నావునా నడుమని చెప్పినప్పుడు ఆ కుంటివాడు ఏ విధముగా అద్భుతం వలన స్వస్థపరచబడి మరి లేచి తిరుగుతున్నాడో అది ప్రజలందరికీ కొంచెం ఆటంకముగా ఉంది ఎందుకంటే వీళ్ళే మతస్థులు వీళ్ళే మతాన్ని స్థాపించాలి వీళ్ళ వలన తప్ప ప్రజలు ఎవరి వలన మేలు పొందడానికి వీల్లేదు వీళ్ళ వల్ల ఏ మేలు జరగదు కనుక యేసు అనే నామము ఇక్కడ బోధించకూడదు ఇక్కడ ప్రకటించకూడదు అలా ప్రకటించినట్లయితే మరి వేరొక మతము ఇక్కడ ప్రచురమవుతుంది యోధా మతానికి భంగం కలుగుతుంది మతము నేరశిల్లుతుంది ఆ మతము మరి అభివృద్ధి చెందుతుందనే దురుద్దేశంతో వీరు జరిగిన అద్భుతాన్ని కూడా జరగడానికి వీల్లేదని తారుమారు చేసేటటువంటి సమయంలో పరిశుద్ధాత్మ రెండవసారి మరి పేతురి మీదకి వచ్చాడని మనం చూస్తున్నాం అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు అధికారులారా పెద్దలారా ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గూర్చి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు శిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేడైన యేసు క్రీస్తు నామునే వీడు నడుచుచున్నాడు నిలుచుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన ఈ రాయి మూలకు తలరాయి ఆయన మరి అవని వల్లనూ రక్షణ కలగదు ఈ నామములనే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునో రక్షణ పొందలేము అనను కనుక ఏసు క్రీస్తు నామమున అనగా ఎవరైతే సిలువ వేశారో ఎవరైతే ఆయన అవమానపరిచారో ఎవరైతే ఆయన శిక్షించారో ఆ యేసు మూర్తులలో నుండి పునరుత్డై ఆయన పరిశుద్ధాత్మను పరమునకు ఆరోహణమై వెళ్ళి పరిశుద్ధాత్మను దినాన కొమ్మరించాడు కొమ్మరించిన తర్వాత వారు ఆ శక్తి వలన పరిశుద్ధాత్మ శక్తికి ఉన్నటువంటి మరొక పేరు గ్రీకులో డునామోస్ అని వ్రాయబడింది డునామోస్ అనే మాటకు బలమైన శక్తి అని అర్థమిస్తుంది కనుక అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందదరు కనుక మీరు బయలుదేరి ఇరుషలేము యోదయ సమరయ గలలయ బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని ఆఖరిగా ఆయన చెప్పిన మాట అదే కాబట్టి ఆ మాటలో ఉన్న అర్థం ఏమిటంటే అనగా బలమైనటువంటి ఒక శక్తి మీ మీదికి వస్తుంది ఆ బలమైన శక్తి పెంతి కోస్తనే పండుగ దినాన వారి మీదికి దిగి వచ్చింది వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారు ఏం చేశారు అన్య భాషలు మాట్లాడారు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడ్డాయి వారందరూ నోరు తెరిచారు అన్య భాషలు మాట్లాడుతున్నారు ఆ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవచిస్తూ ఉన్నారు ఆ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు వారు స్వస్థపరుస్తూ ఉన్నారు కనుక వారిని ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు బలపరిచి బలమైన శక్తిని వారికి అనుగ్రహించి వారిని బలముగా వాడుకుంటున్నాడు అని మనం చూస్తూ ఉన్నాము అంతకుముందు ఆ శక్తి రానప్పుడు పేతురు మాట్లాడడానికే శక్తి లేనివాడు అనేకసార్లు అనుమానించినవాడు సందేహములతో సంచరించినవాడు భయపడినటువంటి వాడు రెల్లు వంటి వాడు ఇలాంటి వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అమోఘమైనటువంటి అతీతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ పవర్ అతనిలోనికి వచ్చినట్లుగా మనం ఉన్నాం అంటే ఏసుక్రీస్తు నామములో ఇక్కడ రెండు కార్యాలు జరుగుతున్నాయి ఒకటి రక్షణ వెల్లడిపరచబడుతుంది ఒకటి రక్షణ వస్తుంది వారికి అనుగ్రహించబడుతుంది రెండవది ఏసుక్రీస్తు నామం ద్వారా రోగలకు రోగులకు స్వస్థత కలుగుతున్నది ఈ రెండు కార్యములు ఏసునామం వలనే జరుగుతున్నాయని పేతురు వెల్లడిపరుస్తున్నాడు ఇప్పుడు మనము రెండవ భాగంలోని కొద్దాం పదమూడవ వచ్చిన చదువుకుందాం వారు పేతురు వ్యవహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపులకి పొడని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనం ఏమి చేయదము వారి చేత ప్రసిద్ధమైన సూచ్యక్రియ చేయబడి ఉన్నదని ఇరుషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే అది జరగలేదని చెప్పజాలము ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనాను మాటలాడకూడదని మనం వారిని బెదురు పెట్టవలని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు ఏసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు బోధించకూడదని వారికి ఆజ్ఞాపించి అందుకు పేతురుని వ్యవహారను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఉత్తరమిచ్చరి ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మివపరచుచచుండ్రి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమియో కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి స్వస్థపరచుటాను సూచిక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు నలభై ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు శిలోయమును కోనేటి వద్ద ఒక గుడ్డివాడిని వాడిని స్వస్థపరిచాడు నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురదను చేసి ఆ బురదను అతని రెండు నేత్రములకు రాసి ఇప్పుడు నీవు శిలుయమను కోనేటికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కోమని చెప్పినప్పుడు అంతటా వాడు వెళ్ళి శిలుయమను కోనేటిలో తన రెండు కళ్ళు కడుక్కొని వాడు చూపు పొందాడు అని మనం చూస్తాం అయితే అతడి వయసు ఎంత అని అక్కడ యోహాను స్వార్థ తొమ్మిదో అధ్యాయంలో యోహాను వ్రాసాడంటే అతడి వయసు కూడా ఇంచుమించు నలభై ఏళ్ళని వ్రాశాడు అక్కడ కూడా యేసు క్రీస్తుని వారు నిలదీశారు ఈ గుడ్డివాడికి ఎలా చూపు వచ్చింది అలాగే ఆ గుడ్డివాడిని అలాగే పట్టుకున్నారు నీవు దేవుని ఎదుట నిజము చెప్పు నీకు ఈ చూపు ఎలా వచ్చింది నువ్వు అబద్ధమాడకూడదు అని చెప్పి అతన్ని నిలదీసినారు వారి అతని తల్లిదండ్రులను వెలివేసినారు వారి మతములో నుండి అయిలను ఆ గుడ్డివాడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నాకు చూపు ఎలా వచ్చిందో తెలియదు కానీ యేసు అనే ఒక మనుషుడు వచ్చాడు అతడు నేల మీద ఉమ్మి వేశాడు ఉమ్మితో బురదను చేశాడు ఆ బురదను నా రెండు నేత్రములకు పూశాడు నువ్వు వెళ్ళి శిలో కోనేట్లో కోనేటిలో నీ రెండు కళ్ళు కడుక్కోమని చెప్పాడు అవి నేను శిలో కోనేటికి వెళ్ళాను శిలో మాటకు పంపబడిన వాడని అర్థము నేను శిలువేమను కోనేటికి వెళ్ళి నా నేత్రములను కడుక్కొని కడుక్కున్నప్పుడు నాకు దృష్టి వచ్చింది అని చెప్పి అయితే వారు తల్లిదండ్రులు వెలివేశారు మీ అబ్బాయిని విశ్వసించవద్దని చెప్పారు అప్పుడు వారు వాడు నలభై సంవత్సరాల గలవాడు మీరు అతనితోనే చెప్పండి చిన్నవాడు కదా కాదు మేము హెచ్చరించడానికి అతనికి నలభై సంవత్సరాలు వచ్చాయి మీరు అతన్నే హెచ్చరించండి అని చెప్పినప్పుడు ఆ గుడ్డివాడితో ఏ సుబ్రభు చెప్పినాడు ఇదిగో నువ్వు చూపుని పొందావు ఇక మీదట నీవు పాపము చేయవద్దు అని వారితో చెప్పి పంపించాడు ఇక్కడ కూడా అధికారులు ఈ కుంటి వాని విషయంలో జరిగినది చూచి వీరిలో ఏ తప్పు మనము కనుగొనలేమని చెప్పి ఈ నామమును గురించి మీరు ఎక్కడా ఎవరితో చెప్పవద్దు బోధించవద్దు బోధించవద్దని చెప్పి వారిని బెదిరించి విడుదల చేశారు అని మనము మూడవ భాగము వారు విడుదల నుంది తమ స్వజన్ల యుద్ధకు వచ్చి ప్రధాన యాజకులకును పెద్దలను తమతో చెప్పిన మాటలను అన్నిటినీ వారికి తెలిపిరి వారు విని ఏక మనసుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాదాని ఆకాశమందు భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అన్యజనులు ఏలల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకముగా కూడుకొనిరి అరె నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడినైనా దావీదు నోట పలికించితివి ఏవి జరగవలని నీ వస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించిన వాటినట్టిని చేయటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధాత్మ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్నజనులతోనూ ఇస్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకునిరి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ బహు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ఈ మూడో భాగములో అప్పుడు వారు సంఘము దగ్గర సంఘం వారి దగ్గరికి వచ్చి ఏ విధముగా దేవుడు వారికి చేసినటువంటి మేలులు అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని హస్తము ద్వారా ఏసు నామం ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతాలు సూచ్యక్రియలు మహత్కార్యాలు దేవుడు చేయి చాపి ఉండగా అధికారులు ఎదుట వారికి జరిగినటువంటి ఆ ఉపకారమును గురించి వారికి తెలియజేసినప్పుడు వారందరూ కూడి ప్రార్థన చేశారు ఏక మనసుతో గొప్పగా నోరు తెరిచి బిక్కరగా గొప్ప శబ్దముతో వారందరూ ప్రార్థన చేసినప్పుడు వారు కూడి ఉన్న చోటు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారు ప్రార్థించినప్పుడు ఆ వారు కూడి ఉన్న చోటు కంపించినని మనము చూస్తున్నాము పరిశుద్ధాత్ముడు చేసిన ఇది మూడవ కార్యముగా మనము చెప్పుకొనవచ్చును అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని కాక ప్రార్థన చేసుకుందాం అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ కార్యములు నాలుగవ భాగాన్ని ఇంతవరకు మేము ధ్యానించాం ఈ నాలుగు అధ్యాయంలో నుండి మూడు భాగములుగా ఇంతవరకు వెల్లడి పరచబడినటువంటి నీ వాక్యం అనేక హృదయాల్లో క్రియ జరిగించి రక్షణను స్వస్థతను మీరు ఏ విధముగా పరిశుద్ధాత్మ ద్వారా జరిగించి విడుదల చేశారో ఐదు వేల మంది రక్షణ పొందడానికి ఏ విధముగా అద్భుతం చేశారో ఐదు వేల మంది పురుషులని అంగీకరించడానికి సహాయం చేశారో ఈ దినమును కూడా ఈ ప్రసంగం ద్వారా అనేక మంది పురుషులు స్త్రీలు పిల్లలు యవనస్తులు నీ వాక్యము ద్వారా మరినైనా విని రక్షణ పొందుటకు సహాయం చేయమని స్వస్థత పొందుటకు ఎవరైనా మరి అస్వస్థతోను ఎవరైనా ఇంకా అనారోగ్యముతోనూ ఉన్నట్లయితే వారిని కూడా ముట్టి స్వస్థపరచమని స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని శ్రీమతి మిర్యాల రేణుక గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని ప్రభుకుమారు విషయంలో అద్భుతాలు జరిగించమని నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమని నామున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొద్ధ నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకముందుడు సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా విన్న ప్రార్థనా టీవీ శ్రోతలకు సదాకాలము తోడయిండి ఆయన దూతలు కాబలుగా వారిని రక్షించుద్రిగాక ఆ మేన్ ఏసు రక్తమే జయం శిలవ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏసునామనకే సంపూర్ణ జయము కలుగునుగాక సదాకాలము ఆమెన్ బ్లెస్ యు అందరికీ వందనములు మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించరు యూ అందరికీ అందరికీ వందనము